సో ఫైనలీ ఖుషి మూవీ రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ ఎలా ఉందనేది ఒక్క లైన్లో చెప్పాలి అంటే ఇట్స్ గుడ్. గుడ్ అంటే ఏదో జస్ట్ యావరేజ్ అని అనట్లేదు, ఇట్స్ రియలీ గుడ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి రామ్ కామ్ చూసాం, అది కూడా థియేటర్స్లో. మూవీలో స్పెషల్గా చాలా ఆస్పెక్ట్స్ని కవర్ చేశారు అండ్ అవి కూడా మన రియల్ లైఫ్తో బాగా రిలేట్ అవుతాయి. లైక్ ఎలా కపుల్స్ మధ్య ఎప్పుడు చూస్తే గొడవలు అవుతూ ఉంటాయి అండ్ ఎలా ఒక కపుల్స్ మధ్య వాళ్ళ పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండ్ ఇంకా చాలా ఆస్పెక్ట్స్ని కవర్ చేశారు. అండ్ ఈవెన్ మూవీలో కామెడీ, రొమాన్స్ అండ్ ఈవెన్ ఒక మంచి స్టోరీ ఇలా ఎన్నో ఉన్నాయి. సో కంప్లీట్ ఫ్యామిలీతో మూవీని ఎంజాయ్ చేయొచ్చు, నో డౌట్. స్పెషల్లీ విజయ్ దేవరకొండ అండ్ సమంత యొక్క పేరు అయితే మీకు చాలా రోజుల వరకు గుర్తుండిపోతుంది, దట్స్ ఫర్ ష్యూర్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందంతా జస్ట్ ఒక ఓవర్ వ్యూ అంతే. ఇప్పుడు మన మూవీ గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మన మూవీ యొక్క బేసిక్ స్టోరీ విషయానికి వస్తే, ఆల్రెడీ ట్రైలర్లో చూపించిందే స్టోరీ, పెద్దగా కొత్తగా ఏం లేదు మూవీలో. సో దాని గురించి స్పెషల్గా మాట్లాడే టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంతా మ్యాక్సిమం కామెడీ అండ్ వీళ్ళిద్దరు ఎలా కలిశారు అండ్ వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది ఇదంతా మనకు ఒక చాలా బ్యూటిఫుల్ వేలో చూపించారనమాట. అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ, వెన్నెల కిషోర్ అండ్ విజయ్ దేవరకొండ గారి మధ్య కామెడీ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగా వర్క్ అవుతాయి. సో ఫస్ట్ హాఫ్ అయితే మూవీ అంతా కామెడీ అండ్ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందని అయితే చూపించేసి ఆపేస్తారనమాట. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇక్కడ మూవీ యొక్క అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్ది అనమాట. ఐ మీన్ ముందు నుంచి స్టోరీ నడుస్తూ ఉంటుంది బట్ కొంచెం స్టోరీ కాంప్లికేట్ అవుద్ది అనమాట సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి. ప్రతి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి కామన్, వాటిని వాళ్ళు ఎలా క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళారనేది ఈ మూవీలో అయితే మనకి చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్లో మనకి మూవీలో చాలా పాయింట్స్ని క్లియర్ చేయాలనుకున్నారనమాట. లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వాటికి వాళ్ళ సొల్యూషన్స్ ఎలా తీస్తారనేది మనకి సెకండ్ హాఫ్లో చూపించడానికి ట్రై చేశారు. బట్ అదేంటంటే చిన్నగా రొటీన్ స్టోరీలో అయిపోద్ది అనమాట. అంటే ఆల్రెడీ ఎక్కడ చూసామే ఈ సీన్స్, అలా ఒక చిన్న ఫీల్ వస్తూ ఉంటుంది. లైక్ బయట రిలేషన్షిప్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ మూవీలో పెట్టేసి వాటికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇద్దామని ట్రై అయితే చేశారు బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఆస్పెక్ట్ అండ్ వాళ్ళ ఇద్దరు మధ్యన జరుగుతున్న ఆస్పెక్ట్ ఇవన్నీ మనకి సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువగా చూపిస్తారు. బట్ మూవీ డౌన్ అవుతున్న టైంలో కూడా విజయ్ దేవరకొండ అండ్ సమంత గారి పేరే మూవీని కాపాడిందని చెప్పొచ్చు. లైక్ వాళ్ళిద్దరు పేరు ఎంత క్యూట్ ఉంటుందంటే మూవీని ఆల్మోస్ట్ వాళ్ళు కాపాడేశారని చెప్పొచ్చు. లైక్ వాళ్ళిద్దరి మధ్యన కన్వర్సేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మూవీలో మనకి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మెయిన్లీ ఆరాధ్య సాంగ్ అయితే మైండ్ నుంచి పోవట్లేదు, కొన్ని కొన్ని సీన్స్ అయితే లిటరలీ వావ్ అనే ఫీలింగ్ తెచ్చింది. అండ్ స్పెషల్లీ మూవీ యొక్క క్లైమాక్స్ అయితే ఎందుకో నాకు కొంచెం నచ్చలేదనమాట. అండ్ ఎందుకో లైక్ చిన్నగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశారేమో అనిపించింది లాస్ట్లో. లైక్ హీరో హీరోయిన్ మాట్లాడి సినిమాని అక్కడికక్కడ ఆపేశారనమాట. లైక్ లాస్ట్లో ఒక ఇమోషనల్ ఇంపాక్ట్ అయితే మిస్ అయింది. ఐ మీన్ ఇంకా గట్టిగా ఏదైనా సీన్ పెట్టి ప్లాన్ చేసుకుంటే బాగుండదేమో అని ఫీలింగ్ అయితే వచ్చింది బట్ ఇట్స్ ఓకే. లైక్ ఓన్లీ 2-3 డైలాగ్స్ మాత్రమే రాసుకున్నారు అండ్ అవి చెప్పాక మూవీ ఫినిష్, ఇలా అనిపించింది అనమాట నాకు. ఎందుకో మీ ఒపీనియన్ నా ఒపీనియన్తో కంప్లీట్గా డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు, ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ ఎస్పెషల్లీ మూవీ యొక్క మ్యూజిక్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే లిటరలీ ఫిదా అయిపోతారు. లైక్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సాంగ్స్ అండ్ ఈవెన్ వాళ్ళ పేరుకి ఇలాంటి ఒక మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్లీ సెట్ అయింది. అండ్ ఈవెన్ ఈ మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ గారు ఈ మూవీ కోసం 2 సాంగ్స్ అయితే పర్సనలీ తన ఓన్గా రాశారనమాట. అండ్ ఆ 2 సాంగ్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కరెక్ట్గా 2 సాంగ్స్ ఆ 3 సాంగ్స్ అనేది క్లారిటీ లేదు బట్ వాళ్ళు రాసిన సాంగ్స్ అయితే పర్ఫెక్ట్లీ చాలా బాగున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ గారు తీసిన ప్రతి మూవీ నాకు చాలా ఇష్టం అనమాట. ఓన్లీ టక్ జగదీష్ ఒకటి పక్కకు తీసేస్తే మిగతా మూవీస్ అనే నా ఫేవరెట్. సో ఈ మూవీని కూడా నా ఫేవరెట్ మూవీ లిస్ట్లో అయితే డెఫినెట్లీ పెడతాను, ఎందుకంటే నాకు ఈ మూవీ పర్ఫెక్ట్ రామ్ కో మూవీ అనిపించింది. ఇన్ కేస్ మీరు కానీ రిలేషన్షిప్లో ఉండే మూవీ చూడాలనుకుంటే మాత్రం మీకైతే పర్ఫెక్ట్లీ మూవీ సెట్ అవుద్ది అనమాట. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే డెఫినెట్లీ మీరు ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, ఈవెన్ మీ యొక్క పార్ట్నర్తో వెళ్ళండి, ఎవరితో వెళ్ళినా సరే ఈ మూవీని అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని కొన్ని సీన్స్లో చిన్నగా లో అనే ఫీలింగ్ వస్తుంది బట్ బిలీవ్ మీ వాళ్ళిద్దరు పేరు చూసాక మీరైతే కంప్లీట్ లో నుంచి హై అయిపోతారనమాట. సో ఖుషి మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే ఇది. సో ఇన్ కేసు మీరు కానీ మూవీ ఆల్రెడీ చూసేసి ఉంటే మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఇన్ కేసు మా ఛానల్ స్టోరీ వల్ల తెలుగుకి మొదటిసారి వచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కానీ వచ్చింటే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. టాప్ 5 బెస్ట్ వాచ్లను మూవీస్ చూడాలనుకుంటే ఈ వీడియో క్లిక్ చేయండి. అండ్ ఒక హారర్ మూవీని సజెస్ట్ చేస్తే ఒక వీడియో చేశాను, అది ఇన్ కేసు చూడాలనుకుంటే ఈ వీడియో క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోలు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్స్ వాచింగ్, బై బై.